హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఈరోజు నేను నువ్వుల ఆవకాయ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆ రుచే వేరండి ఎంత కమ్మగా ఉంటుందంటే మాటలలో చెప్పలేను ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాము పచ్చడి మామిడికాయలను తీసుకొని వాటిని వాటర్లోకి వేసుకొని బాగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత నేను చూపించిన విధంగా పిక్కతోటి ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఈ ముక్కల మీద ఉన్న జీడి చిన్న పొరలాగా ఉంటుందండి అవి తీసేసి క్లాత్ తోటి మంచిగా తూడ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ కొలత గిన్నెతోటి మెజర్మెంట్స్ అన్నీ కూడా చూపిస్తాను అదేవిధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కూడా చెప్తానండి కొలత గిన్నె ఏ విధంగా పెట్టుకోవాలో కూడా నేను ముందటి వీడియోలో మీకు చూపించాను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఇది కేజీ గిన్నె అండి ఇది పావు కేజీ గిన్నె ఈ లెక్కన నేను మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాను ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఏ మెజర్మెంట్స్తో తీసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక వెడల్పాటి బేసిన్ తీసేసుకొని ఒక కేజీ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇందులోకి వంద గ్రాముల ఆవాలండి ఎండ పెట్టేసి పౌడర్గా చేసి వేసుకోవాలి నాకు వంద గ్రాముల ఆవాలు నేను చూపించిన బౌల్లో ముప్పావు కప్పు వరకు అయ్యాయండి దాన్ని పౌడర్ చేసి వేసుకోవాలి ఇందులోకి పావు కేజీ కళ్ళు వేసుకుంటున్నాను ఈ కళ్ళు పూ అనేది పౌడర్గా చేసి వేసుకుంటే త్వరగా కలిసిపోతుందండి దీనినే ఉప్పు అని కూడా అంటారు చాలామంది ఇక్కడ ఒక కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ నువ్వులు వేసుకుంటున్నానండి తెల్ల నువ్వులు తీసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని పావు కేజీ నువ్వులు వేసేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా మంచి వాసన వచ్చేదాకా వేగించుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి మరి ముద్దలాగా చేసేసుకోవద్దండి లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసిన నువ్వుల పొడిని వేసుకోవాలి గుర్తుంచుకోండి పావు కేజీ నువ్వులు మాత్రమే నువ్వుల పొడి కాదు ఇందులోకి వేగించిన జీలకర్ర మెంతుల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన వెంటనే తాలింపు అనేది పెట్టుకోవాలండి వన్ టూ డేస్ పక్కన పెట్టేస్తే ఉప్పు అనేది బాగా ముక్కలకి పట్టేసి ఉప్పగా అవుతాయి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం తాలింపు కొరకు ఖచ్చితంగా పల్లీల నూనె మాత్రమే వాడాలండి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మూడు వందల మిల్లీ లీటర్ల పల్లీల నూనె వేసుకున్నాను ఇది బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి సగానికి కట్ చేసి వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇవన్నీ కూడా వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపు చల్లారేసరికి వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ వంద గ్రాముల వెల్లుల్లి తీసుకున్నానండి దగ్గర దగ్గర పెద్దవి మూడు గడ్డలండి వాటికి పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చగా పేస్ట్ చేసేసుకున్నాను మరీ మెత్తగా చేసుకోవద్దండి కచ్చ పచ్చగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి తాలింపు అనేది గోరువెచ్చగా అయింది కదా అందులోకి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోతుందండి అందుకే గోరువెచ్చగా అయిన తర్వాత వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న ముక్కల్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి మనం ఎప్పుడూ కూడా తడి చేతులతో ముట్టకూడదు తడిగా ఉన్న గరిటె పెట్టకూడదు ఉప్పు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత టూ డేస్ పక్కన పెట్టేసేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఖచ్చితంగా కలపాలి మర్చిపోవద్దు టూ డేస్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేరుకుంది కదా ఒక్కసారి అన్నంలోకి వేసుకొని టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి సరిపోకుండా మరొకసారి వేసుకోండి ఆయిల్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం తాలింపు పెట్టి వేసేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్